రివర్స్ పిఆర్సీ కి వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగులు ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి నుండి చేపట్టనున్న సమ్మెను విరమించుకునే విధంగా వారి సమస్యలు పరిష్కరించాలని వామపక్ష నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పెదబైలు సిఐటియు కార్యాలయంలో గురువారం ఉదయం వామపక్షాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు శంకర్రావు మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పిఆర్సీ అమలుపై తమకు అన్యాయం జరిగిందంటూ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులు సచివాలయ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారన్నారు. ఆమోదయోగ్యమైన చర్చలు జరపకుండా చలో విజయవాడ పేరిట వారికి వినిపించేందుకు నిర్వహిస్తున్న సమ్మెను అడ్డుకునేందుకు ప్రభుత్వం నిర్బంధకాండ విధించడం దుర్మార్గమన్నారు. మన బీజేపీ ప్రభుత్వ విధానాలు ఈరోజు ప్రత్యేకంగా మన ప్రాంతంలో ఇప్పుడు అడవిని కూడా ప్రైవేటీకరణ చేస్తారు. అడవి మన కొండలు ఎక్కడైతే కొండలు ఉన్నాయో ఆ కొండలన్నీ కూడా ప్రైవేటీకరణ సంరక్షిస్తారు. గిరిజనులట అడవిని నాశనం చేస్తున్నారు, బోర్డు కొట్టేసి అక్కడేమో మొక్కలు నాశనం చేస్తున్నారట. అందుకని ఇప్పుడు 100 ఎకరాలు 50 ఎకరాలు రిలయన్స్ వాళ్ళకి టాటా వాళ్ళకి అడవులు పెంచడానికి ఇస్తారు. మళ్ళా అడవిలో మనం పుల్లపడ తెచ్చుకోవడానికి అడవిలో వాళ్ళ సంరక్షణకి వదిలేసే పరిస్థితులు అనేవి వస్తున్నాయి. వీటి మీద కూడా మనం పోరాటం చేయాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉంటుంది. ఈరోజు జీవో నెంబర్ 3 పోయింది. మన గిరిజనులకి భవిష్యత్తులో ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు వస్తాయనేది కూడా ఈరోజు ఆశ పోయిన పరిస్థితి అనేది మనకి ఉంది. కాబట్టి వీటన్నిటి మీద కూడా మన సంఘం ఏ పిలుపులు ఇస్తాయో ఆ పిలుపుల్ని మనందరం కూడా అమలు చేయడానికి సాయి శక్తిగా మనం కృషి చేయాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క సంఘం ఏ పిలుపులు అయితే అమలు చేస్తారో ఆ పిలుపుల్లో కూడా మనందరం పాల్గొనాలని చెప్పేసి చేస్తున్నాం. మన అంగన్వాడీ వాళ్ళు ఈ నెల 10వ తారీఖు నాడు ప్రాజెక్టుల ధర్నాలు, 22వ తారీఖు నాడు కలెక్టరేట్ ముట్టడికి కూడా వాళ్ళు పిలిపడం జరిగింది. ఆశా వర్కర్లు యాక్చువల్గా ఈరోజు 3వ తారీఖు ఢిల్లీలో ధర్నా చేయాలి, కానీ కోవిడ్ కారణంగా దాన్ని కూడా వాయిదా వేసుకొని మనం చేయాల్సిన పరిస్థితులు అనేవి వస్తున్నాయి. కాబట్టి వీటిని మనందరం పిలుపుల అమలుకి కృషి చేయాలని చెప్పేసి కోరుతున్నాం. కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పాలన చేస్తుంది. ఎల్ఐసి ఒక్కటే కాదు, రోడ్లు మా రోడ్డు ఎవరికి ఇచ్చేస్తారని ప్రైవేట్ వాళ్ళు కనుక్కోవచ్చు. హైవే రోడ్లు అన్నీ కూడా 40,000 కిలోమీటర్ల హైవే రోడ్లు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. ప్రైవేట్ వాడు ఏం చేస్తాడు, టోల్ గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేసుకుంటాడు. అలాగే హెచ్టీ లైన్లు మన పవర్ ప్రాజెక్ట్ నుంచి వచ్చే హెచ్టీ లైన్లు 25,000 కిలోమీటర్ల హెచ్టీ లైన్లు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. ఆయిల్ గ్యాస్ అన్నిటినీ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పాలన చేస్తుంది. ఏం చెప్తున్నారు, కేంద్ర ప్రభుత్వం వ్యాపారం చేసే మనిషి కాదు, పరిపాలన చేస్తాం తప్ప వ్యాపారం చేసే కాదు, కాబట్టి అన్నిటినీ కూడా ఈరోజు ప్రైవేట్ పాలన చేస్తాం అన్నారు. ఈరోజు కేంద్ర బడ్జెట్లో మన గ్రామీణ ప్రాంతానికి రోడ్లకి డబ్బులు లేవు, డబ్బులు కేటాయించలేదు, వైద్యానికి కేటాయించలేదు, విద్యుత్ కేటాయించలేదు, అన్నిటికీ డబ్బులు తగ్గిపోయి కాబట్టి భవిష్యత్తులో మన సంక్షేమమే కోత పడిన పరిస్థితి అనేది ఈరోజు రాబోతుంది. అందుకే ఇది ప్రజా వ్యతిరేకమైన బడ్జెట్టు, కార్మికులకు వ్యతిరేకమైన బడ్జెట్. ముఖ్యంగా కార్మిక సంక్షేమానికి ఒక రూపాయి కూడా ఈ బడ్జెట్లో కేటాయింపులు చేయలేదు. కాబట్టి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కార్మిక వ్యతిరేక బడ్జెట్ని మన సిఐటియుగా దీన్ని వ్యతిరేకించాలని చెప్పేసి కూడా మనం అనుకోవడం జరిగింది. భవిష్యత్తులో మన సమస్యల మీద పోరాటం చేయాలి. మార్చి 28, 29 రెండు రోజులు దేశవ్యాప్తంగా కార్మికులందరూ సమ్మె చేయాలి. ఆ రోజు పనులు మానేయాలి, రోడ్డు మీదకి వచ్చి ఈ కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మనం పోరాడాలి. ఏంటి విధానాలు, ఈరోజు కార్మికులుగా ఈరోజు మనకున్న చట్టాలు ఏవైతే ఉన్నాయో 44 రకాల చట్టాలను రద్దు చేసింది సెంట్రల్ గవర్నమెంట్. 4 లేబర్ కోడ్స్ కింద తీసుకొచ్చింది. నీ కనీస వేతనం ఎంత అడగకూడదు, ఇప్పుడు నువ్వు సంఘం పెట్టుకునే హక్కు లేదు, నిన్ను తీసిస్తే తీసేసిన అడగకూడదు, అటువంటి చట్టాలు ఈరోజు తీసుకొచ్చి దీనికి వ్యతిరేకంగా మనం పోరాడాలి. మన ప్రజల ఆస్తి, మన దేశ సంపద ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు వాటన్నిటినీ కాపాడుకోవాలి. కాబట్టి కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు, అలాగే మన రాష్ట్రంలో ఈరోజు పిఆర్సీ ఉద్యోగులకు వ్యతిరేకంగా చీకటి జీవోలను ఏదైతే తీసుకొచ్చారో అందులో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్కి జీతాలు పెరగకుండా చేసిన ఈ పిఆర్సీలో మనం వ్యతిరేకించాలి. ఈ పిఆర్సీ మీద మన పోరాటం కూడా చేయాల్సిన అవసరం అనేది
ఎంత ఉందని చెప్పేసి మన సిఐటి పిలిపించింది. కాబట్టి మన ఉద్యోగులుగా కార్మికులుగా దీని మీద మనం పోరాటం చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. జిల్లా అధ్యక్షుడు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు పిఆర్సీపై ఆందోళనకి దిగారు. రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా అరెస్టులు కూడా చేసింది. దీన్ని సిఐటి ఖండిస్తా ఉంది. పిఆర్సీలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి తీవ్ర అన్యాయం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పెంచామని చెప్తున్న జీతం ఎటు సరిపోదు. సమాన పనికి సమాన వేతనం ఇస్తానని చెప్పేసి ఈరోజు జగన్ గారు అధికారంలోకి రాకముందు చెప్పారు. కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజేషన్ చేస్తున్నారు. ఈటి ఊసు ఈరోజు లేని పరిస్థితులు అనేవి ఉన్నాయి. పెరుగుతున్న ధరలకి అనుగుణంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి మినిమం టైం స్కేల్ అమలు చేయాలి. రెగ్యులర్ ఉద్యోగులకి ఏదైతే వేతనాలు ఇస్తున్నారో అదే వేతనం బేసిక్ డిఏ హెచ్ఆర్ఏ అని కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. ఈరోజు కేజీబీవీలో పనిచేసిన వాళ్ళు, హాస్టల్ వర్కర్లు, అంగన్వాడి మిడ్ డే మీల్ ఆశా వర్కర్లు, విఆర్ఏలు, వివోలు వీళ్ళందరూ కూడా అతి తక్కువ జీతాలతో పనిచేయడం అనేది జరుగుతూ ఉంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వీళ్ళ వేతనాలందరినీ కూడా పెంచాలని చెప్పేసి కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ఈరోజు సంక్షేమానికి నిధులు పాత పెట్టింది. ప్రభుత్వ రంగ సంస్థలను కూడా అమ్మేయాలని చెప్పేసి చేస్తుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణకి పిలిపివ్వడం అనేది జరిగింది. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థ సంరక్షించే బాధ్యత ప్రజలందరి మీద, కార్మిక వర్గం మీద ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మార్చి 28 జరుగుతుంది. కార్మిక వర్గం కూడా సమ్మె చేయాలని చెప్పేసి నిర్ణయం చేసింది.